ఇంత ముందు వీడియోలో మనం అక్కడి సంఖ్యలు ఎలా ఉంటాయో నేర్చుకున్నాము. అక్కడి సంఖ్యలు అంతమయ్యే దశాంశాలు మరియు అంతము కాని ఆవర్త దశాంశంగా రాయగలుగుతామని, దానికి విపరీతంగా అంతమయ్యే దశాంశాలని మరియు అంతము కాని ఆవర్త దశాంశాన్ని అకణీయ సంఖ్య రూపంలో రాయగలుగుతామని ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాము. అంటే అకణీయ సంఖ్య రూపం అంటే పి బై క్యూ రూపంలో ఉండాలి, పి క్యూ రూపంలో సంఖ్యలు ఉండాలి, క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అయి ఉండాలి. అంటే ఒక అకణీయ సంఖ్య అంతమయ్యే దశాంశం కానీ ఆవర్తితమయ్యే దశాంశం కానీ అవుతుంది అని నేర్చుకున్నాము. అదేవిధంగా ఈ అకణీయ సంఖ్యల్ని సంఖ్యారేఖ మీద ఎలా గుర్తించవచ్చో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అంటే ఒక సంఖ్యారేఖ మీద అన్ని అకణీయ సంఖ్యల్ని గుర్తించగలుగుతున్నాము. మరి సంఖ్యారేఖ మీద అకణీయ సంఖ్యలైనా ఇంకా అకణీయ సంఖ్యలు కాకుండా వేరే ఏమైనా సంఖ్యలు ఉంటాయా అంటే ఉంటాయి. అవేంటి అంటే కరణీయ సంఖ్యలు. వాటిని కూడా మనం సంఖ్యారేఖ మీద ఎలా గుర్తించవచ్చో 9వ తరగతిలో నేర్చుకున్నాము. వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. కరణీయ సంఖ్యలు అంటే ఏంటి? సింపుల్గా మనం ఎలా చెప్పొచ్చు అంటే కరణీయ సంఖ్యలు అంటే పి బై క్యూ రూపంలో రాయడానికి వీలు కాని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే మనము ఆ క్రమంలో రెండు అనేది ఖచ్చిత వర్గం కాదు, నాలుగు అనేది ఖచ్చిత వర్గం, మళ్ళా √5 అంటే 5 ఖచ్చిత వర్గం కాదు, 6 ఖచ్చిత వర్గం కాదు, మళ్ళా 9 అనేది ఖచ్చిత వర్గం అవుతుంది. అంటే మరి ఈ √2 అంటే ఏంటి? √2ని ఏమనొచ్చు? √2ని ఒక కరణీయ సంఖ్య అంటాము, √3ని కరణీయ సంఖ్య అంటాము, √4ని కరణీయ సంఖ్య అని అనొచ్చా? అనకూడదు. ఎందుకని? √4లో 4 అనేది ఒక ఖచ్చిత వర్గం, దాని యొక్క వర్గమూలం ఎంత? 2. అంటే √4 విలువ 2 అవుతుంది, కాబట్టి అది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. కానీ √2 యొక్క విలువ ఎంత అనేది మనం భాగాహార పద్ధతిలో 9వ తరగతిలో ఎలా కనుక్కోవచ్చో నేర్చుకున్నాము. చూడండి ఒకసారి గమనించండి. √2 ఈజ్ ఈక్వల్ 1.414213562373171 ఎట్సెట్రా. అదేవిధంగా భాగాహార పద్ధతిలో √3 యొక్క వర్గమూలం కనుక్కుంటే 1.732050807569. ఈ రెండు కనుక మనం గమనించినట్లయితే మనం ఎక్కడైనా మనకి ఇది అంతమయ్యే దశాంశం అవుతుందా అంటే అంతం కావటం లేదు, ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక పాయింట్ దగ్గర తిరిగి మళ్ళీ అవే సంఖ్యలు వస్తున్నాయా అంటే ఆవర్తితమయ్యే సంఖ్యలు అన్నమాట. మళ్ళీ అవే సంఖ్యలు వస్తున్నాయా అంటే లేదు. అంటే ఇది అంతము కావటం లేదు మరియు ఆవర్తితము కావటం లేదు. అదే మనం √4 అయితే మనం ఏం చెప్పుకుంటాం? 2 అని చెప్పుకుంటాం. √9 అయితే ఏం చెప్పుకుంటాం? 3 అని చెప్పుకుంటాం. మరి √16 అయితే ఎంత అని చూద్దాం? 4 అని చూద్దాం. ఎందుకని? ఈ 4, 9, 15 అనేవి ఖచ్చిత వర్గాలు, పరిపూర్ణ వర్గాలు కాబట్టి మనం రాయగలిగాం. అదే √2 వచ్చేసరికి అది అంతమయ్యే దశాంశం రావడం లేదు, అంతము కానీ ఆవర్తిత దశాంశము కావడం లేదు. అంటే అకణీయ సంఖ్యలు అంటే ఏం చెప్పుకున్నాం? అవి అంతమయ్యే దశాంశాలుగా కానీ లేకపోతే ఆవర్తితమయ్యే దశాంశాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. మరి ఈ దశాంశం ఎలా ఉంది? అంతము కావటం లేదు, ఆవర్తితము కావటం లేదు. ఈ విధంగా అంతము కాని ఆవర్తితము కాని దశాంశాలను కరణీయ సంఖ్యలు అంటారు. ఇంతకుముందు వీడియోలో మనం ఒక అకణీయ సంఖ్య ఎలా రాశాము? అంతమయ్యే దశాంశంగా రాయగలిగాము, అంతము కాని ఆవర్తిత దశాంశంగా కూడా రాయగలిగాము. దానికి విపరీతంగా అంతము కాని ఆవర్తిత దశాంశాన్ని అంతమయ్యే దశాంశాన్ని తిరిగి అకణీయ సంఖ్య రూపంలోకి కూడా అంటే పి బై క్యూ రూపంలో కూడా వ్యక్తపరచగలిగాము. కానీ ఇక్కడ ఇవి చూడండి, √2, √3 విలువలు కనుక మనం చూస్తే ఒకసారి ఇవి అంతమయ్యే దశాంశంగా లేవు, అంతము కాని ఆవర్త దశాంశంగా కూడా లేవు. కాబట్టి ఈ విధంగా అంతము కాని మరియు ఆవర్తితము కాని దశాంశాలను మనము కరణీయ సంఖ్యలుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కరణీయ సంఖ్యలు అకణీయ సంఖ్యల మొత్తాన్ని సమ్మేళనాన్ని కరణీయ అకణీయ సంఖ్యల సమ్మేళనాన్ని మనము వాస్తవ సంఖ్యలుగా నిర్వచించవచ్చు.
కరణీయ అగణనీయ సంఖ్యల మొత్తాన్ని మనము వాస్తవ సంఖ్య అని చెప్పుకుంటాము. అయితే ఈ వాస్తవ సంఖ్యల్లో 9వ వరకు మనం ఏం నేర్చుకున్నాము, ఇట్లా అంతం కానీ ఆవర్తం కానీ దశాంశాలు ఉన్నాయి, వీటిని కరణీయ సంఖ్యలు అంటారు అని చెప్పి మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే ఎప్పుడెప్పుడు అఖండీయ సంఖ్య ఎప్పుడెప్పుడు ఇది కరణీయ సంఖ్యగా అవుతుందో మనం గమనించినట్లయితే, పి అనేది ఏదైనా ఒక ప్రధాన సంఖ్య అయితే, పి అనేది ఏదైనా ఒక ప్రధాన సంఖ్య అయినట్లయితే రూట్ పి అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్త, ప్రధాన సంఖ్య అంటే ఏమి, ఒకటి రెండే కారణాంకాలు ఉన్నారు, ఏమిటి, ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా కలిగిన సంఖ్యని ప్రధాన సంఖ్యలు అంటారు. అవేంటి, మనం నేర్చుకున్నవే మాత్రమేం కాదు, 2, 3, 5, 7, 11 ఇవి, వీటికి రెండే కారణాంకాలు ఉంటాయి. ఈ కారణాంకాలలో ఎన్ని ప్రధాన సంఖ్యలు కదా, ఇవి వేరు పి అనుకుందాం, రూట్ పి అంటే ఏమవుతుంది, రూట్ 2 కానీ, రూట్ 3 కానీ, రూట్ 5 కానీ, రూట్ 7 కానీ, రూట్ 11 కానీ, అర్థమవుతుంది కదా, ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. దాని మొదలు ఏం పెట్టాము, రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7, ఇవన్నీ కూడా ఏంటి, కరణీయ సంఖ్యలు అవుతాయి. అంటే ఈ రూట్ లోపల పి ప్రధాన సంఖ్య కనుకైతే అది ఖచ్చితంగా కరణీయ సంఖ్య అవుతుంది. ఇంకో రకంగా చెప్పచ్చు అంటే, పరిపూర్ణ వర్గము కాని సంఖ్యలు, పరిపూర్ణ వర్గము కాని సంఖ్యలు కూడా కరణీయ సంఖ్యలే. అంటే ఇక్కడ రూట్ లోపల రూట్ ఏ అన్నాం అనుకో, ఏ అనేది పరిపూర్ణ వర్గము కాదనుకోండి, అంటే పరిపూర్ణ వర్గం కాదంటే పరిపూర్ణ వర్గాలు ఏంటి, 1, 4, 9, 16, 25, 36 ఇవి పరిపూర్ణ వర్గాలు. ఇవి కానివి, ఇవి కానీ ఏమున్నాయి, 1కి 4 మధ్యలో 2, 3 ఉంది, 4కి 9 మధ్యలో ఏమున్నాయి, 5, 6, 7, 8 అంటే ఏమవుతుంది, ఇక్కడ రూట్ ఏ అన్నాం కదా, ఏ అనేది పరిపూర్ణ వర్గం కాదు, ఇవి కాకుండా ఇక్కడ నేను రాసినవి కాకుండా ఏముంటాయి, అప్పుడు రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 6, ఇందుకని 4 అనేది పరిపూర్ణ వర్గం, 1 అనేది కూడా పరిపూర్ణ వర్గం, అందుకని రాయడం లేదు మనం, రూట్ 7, రూట్ 8, 9 దీంట్లో ఉంది పరిపూర్ణ వర్గం, కరెక్ట్ అది కాదు, రూట్ 10. ఈ విధంగా రాసుకుంటా పోతే ఇవన్నీ కూడా ఏంటి, కరణీయ సంఖ్యలు అవుతాయి, ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. అంటే అంతము కానీ ఆవర్తిత దశాంశాలని మనం కరణీయ సంఖ్యగా చెప్పుకోవచ్చు. స్క్వేర్ రూట్ సింబల్ లోపల ప్రధాన సంఖ్యలు అనుకుంటే అవి కూడా కరణీయ సంఖ్యలు చెప్పుకోవచ్చు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రూట్ సింబల్ లోపల రాసినవి పరిపూర్ణ వర్గం కానట్లయితే వాటి యొక్క విలువలన్నీ ఎలా వస్తాయి, ఇలా వస్తాయి, చూసారు కదా, ఇప్పుడు 2 ఉంది, 2 పరిపూర్ణ వర్గం కాదు, కాబట్టి రూట్ 2 విలువ ఎంత, ఒక అంతము కానీ ఆవర్తిత దశాంశము. అంటే ఈ అంతము కానీ ఆవర్తిత దశాంశాలు ఎప్పుడు వస్తూ ఉన్నాయి, అంటే రూట్ సింబల్ లోపల పరిపూర్ణ వర్గం కాక కాకపోతే ఉన్న నెంబరు పరిపూర్ణ వర్గం కానట్లయితే అవన్నీ కూడా అంతము కానీ ఆవర్తి దశాంశాలు అవుతాయి. కాబట్టి వీటన్నిటిని మనము కరణీయ సంఖ్యలుగా మనం 9వ తరగతిలో నేర్చుకొని వచ్చాము. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ కరణీయ సంఖ్యల్ని నిరూపించడం ప్రూఫ్ అన్నమాట, ఒక తార్కిక పద్ధతిలో దానికి నిరూపణ చేద్దాము. ఈ నిరూపణ చేసే ముందు మనం ఒకసారి ఒక సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. ఈ సిద్ధాంతాన్ని ఒకసారి అర్థం చేసుకుందాము. పి అనేది ఒక ప్రధాన సంఖ్య మరియు ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయితే ఏ స్క్వేర్ను పి నిశేషంగా భావిస్తే ఏను కూడా పి నిశేషంగా భావిస్తుంది. అంటే ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్యని, ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య ఉంటే దాన్ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే, ఇంతకుముందు రాస్తున్న గుర్తుండే ఉంటుంది ప్రధాన కారణాంకాల లబ్దంగా, అంటే ఉదాహరణకి 15 ఉంది, 15 ఏ సంఖ్య, ప్రధాన సంఖ్య కాదు, దీన్ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాస్తే ఏమొస్తుంది, 3 × 5, ఇక్కడ 3 5 ఏంటి, ప్రధాన సంఖ్యలు. ఈ విధంగా రాయడం ఏమంటాం, ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయటం అంటాం. ఏ అనేది 15 లాంటిది, పి అనేది 3 5 లాంటిది, పి అనే ప్రధాన సంఖ్య
మరియు ఏ ఒక ధనపూర్ణ సంఖ్య అయితే ఏ స్క్వేర్ ని, ఏ స్క్వేర్ అంటే 15 ఇంటూ 15 పి నిశేషంగా భాగిస్తే, ఇది పి ఎంట్రీ 3 కావచ్చు 5 కావచ్చు. చూడండి అక్కడ ఏ స్క్వేర్ అంటే ఈ 15 ఇంటూ 15 3 కాని 5 కాని మనం 3 తీసుకుందాం. విశేషంగా భావిస్తే చూడండి 3 5 15 క్యాన్సిల్ చేసింది కదా, లేదు 5 తీసుకుందాం అనుకోండి, 5 3 15 అంటే ఏ ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు దాని ప్రధాన కారణానికి అర్థంగా రాస్తే ఈ ప్రధాన సంఖ్యలు దత్తంగా దేనినైనా దీన్ని పి అనుకుంటే ఆ పి అనేది ఈ ఏ స్క్వేర్ ని అంటే 15 ఇంటూ 15 భాగిస్తే 15 కూడా భాగిస్తుంది. 15 15 2 25 229 భాగించింది కానీ చూసుకోండి అది 4 20 5 5 అదే 225 ఎలా వచ్చింది 15 యొక్క వర్గం 15 కూడా 5 భాగిస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఏ ఏదైనా ఒక అనుకూల సంఖ్య అయినప్పుడు దాన్ని ఏదైనా ఒక ప్రధాన సంఖ్య పి కనుక విశేషంగా భాగిస్తే ప్లీజ్ పి అనే ఒక ప్రధాన సంఖ్య ఏ స్క్వేర్ ని విశేషంగా భాగిస్తే ఏను కూడా భాగిస్తుంది. 225 భాగించితే ఖచ్చితంగా ఆ 15 కూడా భాగిస్తుంది. ఇది ఇది ఒక నియమం, ఈ సిద్ధాంతాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీకు ఇప్పుడు ప్రధాన సంఖ్యలు అంటే తెలుస్తుంది, మరి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏమన్నా అయినా ఉందా లేదంటే ఒకసారి అది కూడా మనం తెలుసుకుందాం. ఉదాహరణకి 18 4 తీసుకుందాం. 18 ఏ సంఖ్య? సంయుక్త సంఖ్య. 4 ఏ సంఖ్య? సంయుక్త సంఖ్య. దాన్ని ఈ విధంగా రాద్దాం, 18/4 అని రాశాం. ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలు కాదు. ఎందుకని కాదు చూడండి, ఇక్కడ దీని ప్రధాన కారణాంకాలు అర్థంగా పెడకూడదాం. 3 ఇంటూ 3 ఇంటూ 2 3 3 9 9 2 18 4 ఉండకపోతే 2 ఇంటూ 2. ఇప్పుడు ఉమ్మడి కారణాంకాలు అంటే లవంలో హారంలో ఉన్నటువంటి ఉమ్మడి కారణాంకాలు క్యాన్సిల్ చేస్తాం మనం, తెలుసు కదా మీకు. 3 3 9 2 అంటే 18/4 ఏంటిది? లవము కానీ హారము కానీ రెండు కూడా సంయుక్త సంఖ్య, అక్కడ ప్రధాన సంఖ్యలు కాదు. ఇక్కడ 9 2 చూడండి, 9 ఏ సంఖ్య? 3 3గా రాసుకోవచ్చు, 2 ప్రధాన సంఖ్య. అంటే ఇక్కడ 9 2 ఇట్లా ఏమంటాము? పరస్పర ప్రధానాంకాలు అంటాము. ఎందుకని పరస్పర ప్రధానాంకాలము 9 ప్రధాన సంఖ్య కాకపోయినా అంటే ఇక్కడ ఉమ్మడి కారణంగా మనం క్యాన్సిల్ చేస్తే 9 2కి ఇంకా ఉమ్మడి కారణాంకాలు లేవు. అంటే ఉమ్మడి కారణాంకాలు లేకపోతే అవి సంయుక్త సంఖ్యలైనా వాటిని మనం ఏమని పిలుస్తాము? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము. అంటే 9 2 ప్రధాన అంకెలు 2 దృష్ట్యా, 2 9 దృష్ట్యా పరస్పర ప్రధానాంకాలు. ఈ విధంగా 9 2ని ఇక్కడ పరస్పర ప్రధానాంకాలు అంటాం. ఇట్లాంటి ఇంకా కొన్ని కూడా రాసుకోవచ్చు. 9/4 ఉంది కొన్ని, 9 సంయుక్త సంఖ్య, 4 సంయుక్త సంఖ్య, కానీ 2 ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి కదా, ఏమి లేవు. కాబట్టి 9/4 ఏమంటాం మనం? పరస్పర ప్రధానాంకాలు అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక కరణీయ సంఖ్య తీసుకుందాము. ఆ కరణీయ సంఖ్యని, ఇది కరణీయ సంఖ్య ఎలా అవుతుందో ఒక లాజికల్ మెథడ్ ద్వారా మనం దీన్ని నిరూపిద్దాము. దీనికోసం మనం ఎన్నుకునేటటువంటి మార్గాన్ని మనం √2 ఏమని నిరూపించాలి? మనం కరణీయ సంఖ్యని నిరూపించాలి. ఎలా నిరూపిస్తాం ఇది కరణీయ సంఖ్యని మనం ఎలా నిరూపిస్తాం? ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం ఇటు నిరూపించుకోవడానికి మనం ఎన్నుకునేటటువంటి పద్ధతి విరోధాభాసం అంటాం అన్నమాట. విరోధాభాసం, విరుద్ధత ద్వారా నిరూపిస్తాము. అంటే మనం ఏమైతే నిరూపించాలో దానికి వ్యతిరేకంగా తీసుకుంటాము. అంటే దీనికి నిరూపణ చేసే క్రమంలో మనం ఏం నిరూపించాలి? కరణీయ సంఖ్య అని నిరూపించాలి. దానికి విరుద్ధమైనటువంటి భావంతో ప్రారంభిస్తాం అన్నమాట. 2 2 దీనికి మనం నిరూపణ ఏమని రాసుకుంటామంటే 2 2 ఒక
అకరణీయ సంఖ్య అని ఊహిద్దాము. అలాగే మా గమనం ఏం రావాలి, మన మనసులోకి అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్య అంటే పీ బై క్యూ రూపంలో రాయగలుగుతాము. కాబట్టి రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుందాము, పీ బై క్యూ అని తీసుకుందాం. అకరణీయ సంఖ్య అనుకుంటున్నాం కదా, కాబట్టి ఆ కండిషన్స్ ని అప్లై చేస్తాం. ఇక్కడ పీ కామా క్యూలు ఏంటి, పీ కామా క్యూలు పూర్ణ సంఖ్యలు, అంటే పీ కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అండ్ ఆల్సో క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. ఇది కదా కండిషన్ మనకి. అఖండీయ సంఖ్యకి నిర్వచనం ప్రకారము ఈ రెండు పూర్ణ సంఖ్యలు ఉండాలి, క్యూ నాట్ ఈక్వల్ టు జీరో ఉండాలి. సరే మనం ఏం చూసుకుంటున్నాం, రూట్ టూ ఈజ్ ఈక్వల్ పీ బై క్యూ. అయితే పీ బై క్యూకి ఏమైనా ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయని భావిద్దాం. అంటే ఎంత చెప్పుకున్నా పరస్పర ప్రధాన సంఖ్యలు. ఈ పీ క్యూలు ఏవో రెండు పూర్ణ సంఖ్యలు మాత్రమే, అయితే దీనికి ఉమ్మడి కారణాంకాలు ఉంటే వాటిని క్యాన్సిల్ చేస్తే సూక్ష్మ రూపం వస్తుంది. అవేంటి, పరస్పర ప్రధానాంకాలు. అంటే రూట్ టూ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకుందాం, సమ్ ఏ బై బి. అంటే ఎంత చెప్పుకున్నాం కదా, ఇందాక 18/4 ఉంటే ఏం రాసుకున్నాం, 9/2 అని రాసుకున్నాం. అట్లానే ఈ పీ బై క్యూ ఏంటిది, 18/4 లాంటిది. ఉమ్మడి కారణాంకాలు అంటే క్యాన్సిల్ చేసిన తర్వాత ఏ బై ఏలు బి ఏమైనాయి, పరస్పర ప్రధానాంకాలని. ఏ కామా బిలు పరస్పర ప్రధానాంకాలు. ఈ పరస్పర ప్రధానాంకాలు అయినప్పుడు 18/9 అనమాట. పీ బై క్యూకి ఉమ్మడి కారణాంకాలు క్యాన్సిల్ చేస్తే ఏ బై బిపి వచ్చింది అనుకుంటాం. ఇప్పుడు ఈ దీన్ని ఇరువైపులా వర్గం చేద్దాం, ఇరువైపులా వర్గము చేసిన, ఇరువైపులా వర్గం చేస్తే ఏమవుతుంది, రూట్ టూ స్క్వేర్ అంటే 2 అవుతుంది. ఇక్కడ ఏమో ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది. ఈ బి స్క్వేర్ తీసుకొద్దాం, అంటే అటు కూడా కదా లాగనుకోండి, 2 × b² ఇజ్ ఈక్వల్ 1 × a² దట్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్. ఇప్పుడు బి స్క్వేర్ ఎంత అవుతుంది, ఇక్కడ రెండు గుణకారం చేస్తుంది, ఇటు పోతే భాగిస్తుంది, ఏ స్క్వేర్ బై 2 అవుతుంది. చూడండి, బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ బై 2. ఏ స్క్వేర్ బై 2 అంటే ఏంటి, ఇందాక 1.6 సిద్ధాంతం చెప్పుకున్నాం. ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు, పి ఏదైనా ఒక ప్రధాన సంఖ్య అయితే ఏ స్క్వేర్ని పి భాగిస్తే ఏని కూడా పి భాగిస్తుంది అని ఆ సిద్ధాంతం ప్రకారం ఏ స్క్వేర్ బై 2 అంటే అర్థం ఏంటంటే, ఏ ఇక్కడ అంటే ఇక్కడ రాసుకోండి, ఏ స్క్వేర్ని 2 భాగిస్తే ఏని కూడా 2 భాగిస్తుంది. ఓకే, ఏని 2 భాగిస్తే అంటే అర్థం ఏ బై 2 అని కదా, దాని విలువ మనం సిగా తీసుకుందాం. ఏ బై 2 విలువ మనం సి అని ఒక పేరు పెట్టుకుందాం, సి అనుకుందాం. ఇక్కడ చెప్తున్నాం కదా ఏ బై 2 అని, ఆ ఏ బై 2 అంతా సి. ఇప్పుడు ఇది ఒక ఈక్వేషన్ ఒకటి అనుకోండి, ఒకటిలో మరి గమనించండి ఇక్కడ ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2b² ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏ స్క్వేర్ ఉంది, ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి అన్నాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత, దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ 2c. ఈ 2ని ఇప్పుడు తీసుకెళ్తే 2 × c 2c అవుతుంది. అంటే ఏ బోల్కి ఏం రాసుకోవచ్చు మనం, 2c అని రాసుకోవచ్చు. అంటే ఒకటిలో ఏ విలువను ప్రతిక్షేపిద్దాం, ఏమొస్తుందో చూడండి, 2b² కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2b² అలాగే ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏ స్క్వేర్ ఉంది కదా, ఏ అంటే ఎంత వచ్చింది, 2c² అంటే ఏమవుతుంది, 4c² 2b² ఇస్ ఈక్వల్ టు 4c². ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అది రిట్రీట్ మార్చేసుకుందాం, మాకు అర్థం కావడానికి మాకు అవసరం కోసం. 4c² ఈక్వల్ 2b² c² ఈక్వల్ ఏమవుతుంది చూడండి, 2b² / 4. ఈ 4 వచ్చేసి చూస్తే భాగిస్తుంది 2 × 1 = 2, b² / 2
ఇందాక ఇక్కడ ఏం చెప్పుకున్నాం, బి స్క్వేర్ ఇది కూడా ఏ స్క్వేర్ బై టూ అని చెప్పుకున్నాం. ఏ స్క్వేర్ని రెండు భాగిస్తే ఏది కూడా భాగిస్తుంది అన్నాం. ఇప్పుడు అదేవిధంగా బి స్క్వేర్ని రెండు భాగిస్తే బి స్క్వేర్ని రెండు భాగించిన బిని కూడా రెండు భాగిస్తుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఇందాక కండిషన్ ఈ కండిషన్ ఇదన్నో ఇది ఏ స్క్వేర్ రెండు భాగిస్తే ఏది కూడా భాగిస్తుంది, బి స్క్వేర్ రెండు భాగిస్తే బిని కూడా రెండు భాగిస్తుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఏని రెండు భాగిస్తుంది అని వచ్చింది, ఏని రెండు భాగిస్తుంది అని వచ్చింది. ఇక్కడ ఇక్కడేమొచ్చింది, బిని కూడా రెండు భాగిస్తుంది అని వచ్చింది. కానీ ఏ బిలు ఏమని చెప్పుకున్నాం మనం, పరస్పర ప్రధానాంకాలు. అంటే ఏలోను బిలో ఉమ్మడి కారణాంకాలు లేవు అని రాసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేదానికి ఏమని చెబుతుంది, ఏ రెండు భాగిస్తుంది బిని రెండు భాగిస్తుంది అన్నాం. ఇది విరుద్ధత, ఇది విరుద్ధత. ఈ విరుద్ధతకి కారణం ఏంటి, మనం ప్రారంభంలో రూట్ అనేది ఒక అకరణీయ సంఖ్య అని తీసుకోవటమే. దెర్ఫోర్ రూట్ టూ అనేది ఒక కరణీయ సంఖ్య. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాం చూడండి, రూట్ టూ ఈజ్ ఈక్వల్ ఏ బై బి, ఏ బిలు పరస్పర ప్రధాన సంఖ్యలో తీసుకున్నాం. అంటే ఏని బిని భాగించే సంఖ్యలు ఏమీ లేవు అని తీసుకున్నాం. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఏమొచ్చిందంటే మనకి ఏని రెండు భాగిస్తుంది అని వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, బిని కూడా రెండు భాగిస్తుంది. అంటే ఏని బిని భాగించే ఎక్కువ ఏంది, రెండో ఎక్కం. అంటే ఏని బి పరస్పర ప్రధానాంకాలంగా మనం తీసుకుంటే అవి పరస్పర ప్రధానాంకాలు కాదు, రెండనే సంఖ్య ఏని బిని రెండింటినీ కూడా భాగిస్తుంది అని వచ్చింది. ఈ విధమైనటువంటి విరుద్ధతకి కారణం ఏంటి, ఇది విరుద్ధ భావన. అనగా అనగా ఏ కామా బిలను రెండు భావిస్తుంది, ఇది ఏ కామా బిలు పరస్పర ప్రధానాంకాలు అనుటకు విరుద్ధము. ఈ విరుద్ధతకు కారణము ఈ విరుద్ధత కారణం ఏంటి, ప్రారంభంలో నేను పైన రాస్తున్నాను, కంటిన్యూషన్ పైన రాస్తున్నాను. ఇక్కడ ఈ విరుద్ధ కారణము ప్రారంభంలో మనము రూట్ టూ ఏమని తీసుకున్నాం, అకరణీయ సంఖ్య అని తీసుకోవడమే. కానీ మనం ఏం చెప్పచ్చు, ఈ విరుద్ధత ఎందుకు వచ్చింది అంటే అకరణీయ సంఖ్య తీసుకోవటం. విరుద్ధత రాకుండా కరెక్ట్గా తీసుకున్న ప్రకారం ఇది కూడా పరస్పర ప్రధానంగానే రావాలి, అలా రాకుండా విరుద్ధంగా వచ్చింది కాబట్టి ఈ కారణం రూట్ టూ అకరణీయ సంఖ్య అని తీసుకోవడం. అంటే ఏమై ఉంటుంది, దేర్ఫోర్ రూట్ టూ ఒక కరణీయ సంఖ్య, దీన్నే మనము ఈ విధంగా నిరూపించేటువంటి ఈ పద్ధతిని విరోధాభాసము ద్వారా అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య నిరూపించడం అంటాం. విరోధాభాస పద్ధతి అంటాం దీన్ని, విరుద్ధత భావన అయితే విరోధాభాసము. ఎందుకు వస్తుందంటే మనం స్టార్టింగ్లో ఏం చేసుకున్నాము, వాడు ఏమైతే నిరూపించుకున్నాడు, కరణీయ సంఖ్యను నిరూపించుకున్నాడు. మనం చేసాము దానికి విరుద్ధంగా, ఇది ఒక అకరణీయ సంఖ్య తీసుకొని సమస్య సాధనకు ఉపక్రమించి ఆ క్రమంలో ఇక్కడ పరస్పర ప్రధానంగా తీసుకుంటే
కాదు కాదు అవి పరస్పర ప్రధానం కాదు కాదు ఆ రెండింటిని రెండు భాగిస్తుంది అని వచ్చింది. ఇది విరుద్ధ భావన అంట. అందుకని దీని ఏమంటారు, విరోధాభాస పద్ధతి అంటారు. ఈ విరోధాభాస పద్ధతి సహాయంతో √2 కానీ √3 కానీ √5 కానీ దేనికైనా చేయొచ్చు. నేను ఇప్పుడు √2 అని తీసేసాను కదా, మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే √3 అని పెట్టుకుని చేయండి, లేదంటే √5 పెట్టుకొని ఇదే విధంగా ప్రొసీజర్ చేయండి. చివరికి మనకి ఒక విరుద్ధమైన భావన వస్తుంది. ఈ విరుద్ధమైన భావన కారణము ప్రారంభంలో మనం అది ఒక అకర్ణీయ సంఖ్యను ఊహించడమే. కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య కాదు, ఇది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. రైట్, ఈ విధంగా మనము 9వ దశలో నేర్చుకున్నటువంటి కరణీయ సంఖ్యకి విరోధాభాస పద్ధతి ద్వారా మనము వాటిని నిరూపణ చేయవచ్చు. ఇది ఓకే. ఇదే విధంగా ఒక కరణీయ సంఖ్య ఒక అకరణీయ సంఖ్యల మొత్తము, లేదా ఒక అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్యల భేదము, లేదా ఒక అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్య లబ్దము, లేదా ఒక కరణీయ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య లబ్దము, ఇవి కూడా మనకి ఈ తరగతిలో కరణీయ సంఖ్యలే అవుతాయి అని నిరూపించేటటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి మనకి. ఈ సమస్యల్ని మనము తర్వాత తరగతుల్లో తర్వాత వీడియోలో చూద్దాము. మీరు ఇంటి దగ్గర దీని ప్రకారము √3కి √5కి చేయండి. అలాగనే పేజీ నెంబర్ 14లో మనకి ఉదాహరణ 8లో 5 - √3 ఒకటి ఉంది, అలాగే 3 √2 ఉంది. అంటే 5 - √3 అంటే 5 అనేది ఏంటి అకర్ణీయ సంఖ్య, √3 అనేది ఏంటి కరణీయ సంఖ్య. అంటే ఒక అకర్ణీయ సంఖ్య కరణీయ సంఖ్యల భేదం కూడా కరణీయ సంఖ్యని నిరూపించడం. అలాగనే ఉదాహరణ 9 వచ్చేసరికి 3 √2 ఉంది, అంటే 3 అనేది అకర్ణీయ సంఖ్య, √2 అనేది ఒక కరణీయ సంఖ్య, ఒక అకర్ణీయ కరణీయ సంఖ్య లబ్దం కూడా మనకి కరణీయ సంఖ్య అవుతుందని నిరూపించడం. దీని మీద ఉదాహరణ లెక్కలు ఉన్నాయి, ఇవన్నీ చేయండి మీరు హోంవర్క్. మీకు దాని మీద ఉంటే నేను చేస్తాను. ఓకే.